అక్టోబర్ చివరికి వెలుగుండ మొదటి టెన్నెల్ పూర్తి. జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ గణంగా రాఘవేంద్ర స్వామి ఆరాధనలు. ప్రాజెక్ట్ ముంపు గ్రామ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతుందని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అన్నారు. అర్థవీడు మండలం కాకర్ల గ్రామ పరిధిలో ఉన్న లింక్ కెనాల్ పనులను జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ రాష్ట్ర పునరావాస ప్రత్యేక కమిషనర్ టి బాబురావు పరిశీలించారు. వెలుగుండ ప్రాజెక్టు పనులు ప్రభుత్వం విధించిన గడువులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మేము దానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్ అది చూసుకొని కన్సిడర్ చేస్తాం. విఆర్ మోర్ ఫ్లెక్సిబుల్ రిలేబుల్, దానికి ప్రాబ్లమే లేదు. ఏదైనా పొరపాటున ఆ రోజు గజెట్లో పబ్లిష్ కాకపోయినా మళ్ళీ కంట్రోల్ ఇంక్లూడ్ చేస్తాం. సో గజెట్లో ఉండేనే కాదు, బట్ ఆ కేసు జెన్యునిటీ అనేది మనకు ఉండాలా. ఆ రోజు 2008 నాటికి ఇతను ఇక్కడ ఉన్నట్టు మేము ఏదో ఒక రకంగా మా దగ్గర రికార్డు ఉంటుంది కదా, మరి అయిన వెరిఫై చేసి ఇస్తాం. ఇవ్వ ఇవ్వద్దని ఏమీ చెప్పట్లేదు, తప్పకుండా 100% ఉన్నారు. నీటిని తీసుకొచ్చే విధంగా కానాఫాక్షన్ చేస్తున్నాము. దీనికి సంబంధించి మనకు ప్రధానంగా టన్నెల్ పూర్తి కావడం, అట్లాగే నిర్వాసితులకు సంబంధించి మనం చేయాల్సినటువంటి కార్యకలాపాలన్నీ కూడా పూర్తి చేయడం. టన్నెల్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇటీవల కొంతమందికి వర్కర్స్కి కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ వాళ్ళందరికీ కూడా టెస్టులు చేసి ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళందరినీ హాస్పిటల్ ఐసోలేషన్లో ఉంచి మిగతా వారందరినీ కూడా మోటివేట్ చేసి పనులు తిరిగి ప్రారంభించడం జరిగింది. అట్లాగే చుట్టుపక్కల గ్రామాల్లో ఈ పనులకు అవసరమైనటువంటి వర్క్ ఫోర్స్ను మొబిలైజ్ చేసేదానికి వీలుగా మరి స్పెషల్ కలెక్టర్ గారు, ఎస్సీ ప్రాజెక్ట్స్, ఆర్డీఓ వీళ్ళందరూ కూడా చర్యలు తీసుకున్నారు. పనులు తిరిగి పునఃప్రారంభించడం జరిగింది. టనల్ పనులు గడువు లోపల పూర్తి చేసే విధంగా ఫాలోఅప్ చేస్తున్నాము. అదేవిధంగా మరి ముంపు గ్రామాలు మనకు రిజర్వాయర్ ఇంపౌండింగ్ ఏరియాలో ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులందరినీ కూడా ఆర్ఎండ్ఆర్ కాలనీస్లోకి షిఫ్ట్ చేసే విధంగా మరి కార్యకలాపాలు అన్నింటినీ ప్లాన్ చేయడం జరిగింది. దీంట్లో ఇప్పటికే మరి 4 కాలనీలు దాదాపు సిద్ధంగా ఉన్నాయి. అక్కడ చిన్న చిన్న స్ట్రక్చర్స్ మాత్రమే పూర్తి చేయాల్సి ఉంది. ఇకపోతే 50,000 రూపాయలకి సమ్మతి తెలియజేస్తున్నారు. ఆ సర్వే అంతా కూడా చేశాము. వాళ్ళందరికీ 12,50,000 ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది. దీంట్లో టోటల్గా చిన్న గ్రామాలు 4 ఈ వన్ టైం సెటిల్మెంట్కు వచ్చినాయి. వాటిని ముందుగా డెమాలిష్ చేయడానికి శ్రీకారం చుట్టాం. దాంట్లో సాయినగర్ ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాల వాళ్ళు వేరే ప్రాంతంలో ఉంటున్నారు కాబట్టి ఈ రోజున ఈ సాయినగర్లో ఉన్నటువంటి హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా రిమూవ్ చేస్తున్నాము. లింక్ ఛానల్ 200 ఫీట్ పెండింగ్ ఉంది, దీనివల్ల అది ఇప్పుడు పూర్తి చేస్తాము. మిగతా 3 గ్రామాలను కూడా ఒక వార్డ్ సెక్రటరీ నానికి ఈ ఇష్యూస్ అన్నిటి కూడా ఇచ్చినప్పుడు గవర్నమెంట్ దృష్టిలో తీసుకెళ్ళడం, ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో చెప్పడం, ఇదన్నీ చేయడం వల్ల చాలా క్విక్గా మనకు పర్మిషన్ వచ్చింది. ఈరోజు మీకు మేము వేరే ప్రాజెక్ట్స్ కూడా ఇంత ఎక్కువ ఇవ్వలేదు. ఈరోజు కలెక్టర్ గారు చెప్తున్నారు 400 SFT, మేము 400 SFT హౌస్ ఈరోజు ఇస్తున్నారంటే మరి వేరే వేరే ప్రాజెక్టులు కూడా మనం ఇది అంత చేయలేదు. అంత బాగా ఈరోజు మన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు కూడా మీరు చూసే ఉంటారు, మనం ఇల్లు తీసేటప్పటికి డబ్బు వాళ్ళ చేతిలో పడిందా లేదా. అది ముఖ్యమంత్రి గారు మాకు చెప్పింది ఏంటంటే వాళ్ళకి నమ్మకం,
ఇప్పుడు ఆర్ఎండ్ఆర్ పిడిఎఫ్ వీళ్ళందరికీ నమ్మకం ఏర్పడాల, డబ్బు మాకు ఇస్తారో ఎవరని భయం ఉంది. ఆ భయం లేదు. ఈరోజు మేము వస్తూ వస్తేనే మన జాయింట్ కలెక్టర్ గారు మురళి వీళ్ళు వెంటనే మేము నిన్నే అప్లోడ్ చేశారు. వెంటనే ఫైనాన్షియల్ వాళ్ళతో మాట్లాడితే ఈరోజు పని మొదలవుతుంది, వెంటనే ఇక్కడ వచ్చేసరికి డబ్బు పడింది. సో ఆ రకంగా మిగతా గ్రామాల వాళ్ళు మిగతా పీడిఎఫ్స్కి ఇవన్నిటికీ ముఖ్యంగా మా ఇక్కడ ఎస్డిసి స్పెషల్ కలెక్టర్ గౌడ్ గారు అలాగే ప్రజలతో మమేకమైపోయి ప్రతి సమస్యని వాళ్ళు సూచనలు ఇచ్చి పరిష్కారం చేసే విధంగా మనకు చేస్తూ ప్రతి వారం కూడా ప్రతి శుక్రవారం ఇక్కడికి వచ్చి దీంట్లో ఒక జర్క్ కదలిక వచ్చేటట్టుగా ప్రాజెక్ట్ పనుల్లో కానీ ఆనందాల్లో కానీ చేస్తూ ఉన్నారు. ఆ గైడెన్స్లోనే మా టీం అంతా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు నిన్న పోయిన గురువారం రోజున 5-6 మొత్తం కాలనీలన్నింటినీ కూడా తిరగడం నేను. ఆ కాలనీలలో నిర్వాసిత గ్రామాల నుంచి ఎవరైతే ఆ ఇళ్లలోకి మనం తీసుకొస్తామో వాళ్ళందరినీ కూడా అక్కడ సమావేశాలు చేసుకొని వాళ్ళందరితో మాట్లాడినప్పుడు ఏ ప్రాజెక్టులో చూడనంత సంతోషం వాళ్ళల్లో వ్యక్తమైంది. మేము ఇక్కడికి వచ్చేస్తాం సార్, ఇక్కడ చేరిపోతాం మేము, మాకు చాలా బాగుంది ఈ ఇల్లు, డిజైన్ చాలా బాగుంది, ఈ కాలనీ బాగుంది, మేము మీరు ఎప్పుడు తరలిస్తే అప్పుడు వచ్చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. నాకు అది చూసినప్పుడు కలెక్టర్ గారి ముందు చూపు అవగాహన, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఉదార స్వభావము, ఆయన ప్రాజెక్టు కట్టాలి అదే సమయంలో మద్యానికి ప్రత్యున్మాయం వైపు అడుగులు వేసి జీవితాలు పాడు చేసుకోవద్దని, డి అడిక్షన్ సెంటర్స్ ద్వారా వ్యసనాల నుండి విముక్తి చెందామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అన్నారు. స్థానిక దేవుడి చెరువు వద్ద గల డిప్యూటీ కమిషనర్, ప్రొబిషనర్ మరియు ఎక్సైజ్ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కె శ్రీమన్ నారాయణ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్ఈబి అసిస్టెంట్ కమిషనర్ వై శ్రీనివాస్ చౌదరి, ఒంగోలు రిమ్స్ డి అడిక్షన్ సెంటర్ అడ్మిన్ డాక్టర్ సువర్ణరాజు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ని మత్తు నుంచి పారుదోలాలి, మద్యరహిత రాష్ట్రంగా మార్చాలి, సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేయాలి అనే ధ్యేయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే ఈరోజు ఇలాంటి సంఘటన ప్రకాశం జిల్లాలో కుడిచేడు ప్రాంతంలో జరగటం దురదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఒకవైపున కరోనా వలన మద్యం షాపులు మూతపడటం, ధరలు విపరీతంగా పెరగటం, మద్యం అందుబాటులో లేకపోవటం, వీటి కారణాలతో పేద వర్గాలు ముఖ్యంగా బిచ్చగాళ్ళు, చిత్తు కాగితాలు ఎరుకునేవాళ్ళు, రిక్షా పనులు నడిపేవాళ్ళు, సమాజంలో అతి పేదవాళ్ళు ఆ మత్తు నుంచి బయటపడలేక ఇలాంటి శానిటైజర్స్ కానీ, వైట్నర్స్ కానీ, గంజాయి కానీ ఇలాంటి మత్తు పానీయాల వైపు మన వెళుతూ ఉన్నారు. వారందరికీ నా విజ్ఞప్తి, ఈ రాష్ట్ర ప్రభుత్వం 15 ప్రాంతాల్లో ముఖ్యంగా జిల్లా స్థాయి ఆసుపత్రుల్లో డీ అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడ ఉచితంగా వైద్యం అందిస్తారు, మందులు ఉచితంగా ఇస్తారు, అవసరమైతే ఇన్ పేషెంట్గా చేర్చుకొని అక్కడ ప్రతి డీ అడిక్షన్ సెంటర్లో ఒక 15 బెడ్స్తో సుమారు 5 కోట్ల రూపాయల సంవత్సరానికి ఖర్చు కొట్టే విధంగా ధరలు పెంచుతాను, తద్వారా మద్య వినియోగం తగ్గిస్తాను. అదే పని ఈరోజు కొనసాగిస్తూ ఉన్నాం. ధరలు విపరీతంగా పెరగటం వలన, అందుబాటులో మద్యం లేకపోవటం వలన, బెల్ట్ షాపులు లేకపోవటం వలన ఈరోజు సుమారు 30% మద్యం వినియోగం, లిక్కర్ వినియోగం తగ్గింది, దాదాపు 60% బీర్ వినియోగం తగ్గింది. ఇది సుపరిణామం. కానీ మరొకవైపున దురదృష్టకరంగా ఈ ధరలు పెరగటం వలన పేద వర్గాలు ఇలాంటి ప్రత్యామ్నాయాలకు వెళ్ళి ప్రాణాలు కోల్పోవటం శోచనీయం. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా ఆ వైపు ఆలోచించొద్దని, వారు ఆ వ్యసనం నుంచి బయటపడటానికి డీ అడిక్షన్ కేంద్రాలని వినియోగించుకోవాలని కోరుతూ ఉన్నా. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అంటే అవినీతికి ఎలా అయితే ఏసీబీని ఏర్పాటు చేశారో, విజిలెన్స్ లాంటి సంస్థలను ఎలా ఏర్పాటు చేశారో, అదేవిధంగా ఈ మద్యం, ఇసుక వీటిలో ఉన్న అక్రమాలను తొలగించడానికి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వినీత్ బ్రిజా దాని కమిషనర్గా పనిచేస్తూ ఉన్నారు. దాదాపు 18 మంది యువ అడిషనల్ ఎస్పీస్ నాయకత్వం వహిస్తూ ఉన్నారు. ప్రధాన పాత్ర డీజీపీ గారు చూస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఈ ఎస్సీబీని మరింత బలపరిచి మరి శక్తివంతంగా మార్చి ఓపీ సేవలు కానీ
ఇన్పేషెంట్ సేవలు కానీ అన్నీ ఉచితంగానే అందింపబడుతున్నాయి. కుటుంబ సభ్యులు కానీ మధ్యాహ్నానికి బానిసైన ఉన్నవారు కానీ ఎవరైనా గుర్తించి రాగలిగితే ఓపీ సేవలు కానీ ఉచితంగానే అందింపబడతాయి. వాళ్ళకున్న పరిస్థితిని బట్టి ఫస్ట్ డీటాక్స్ చేసి తర్వాత డిఅడిక్షన్ చేసి తర్వాత రీహాబిలిటేషన్ చేసి వాళ్ళ గృహాలకు పంపించడం జరుగుతుంది. ఈ డిఅడిక్షన్ సెంటర్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఉట్టి మందు మాన్పించడం వరకే కాకుండా వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్గా అందించడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి ఆక్యుపేషనల్గా వాళ్ళు వృత్తిరీత్యగా ఏ విధంగా నష్టపోయి ఉన్నారో దాని గురించి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు తిరిగి సమాజంలో వాళ్ళు తిరిగి పని చేసుకునే విధంగా ప్రోత్సహించి పంపించాలని డిఅడిక్షన్ సెంటర్ ఉద్దేశం. దానికోసం ప్రత్యేకమైన కౌన్సిలర్లు కూడా డిఅడిక్షన్ సెంటర్ నందు కలరు. కాబట్టి ప్రజలు కానీ దీనికి మద్యానికి బానిసైన వారు కానీ ఇంకా గంజాయికి బానిసైన వారు కానీ నిప్పుల బిల్లలకి బానిసైన వారు కానీ ఇలా నల్ల బెల్లాన్ని కూడా ఏదైతే సారా తయారీకి ఉపయోగిస్తున్నారో దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. మరియు ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చే ఆ కేసుల్ని దాదాపు 26 కేసులను ఇప్పటివరకు ఈ 2 నెలల కాలంలో మేము పట్టుకోవడం జరిగింది. అందులో 51 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసాం. తర్వాత 1200 లీటర్ల అక్రమ మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాదాపు 115 వెహికల్స్ ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి వెహికల్స్ను కూడా మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక ఏదైనా ఈ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే నా నంబర్ కూడా ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే, 9491088756. ఎవరైనా ఉంటే నాకు ఇక్కడ జిల్లా స్థాయిలో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. లోకల్గా ఉన్నటువంటి ఆ స్టేషన్స్ ఎస్సీబీ స్టేషన్స్ సిఐల నంబర్ కూడా అందరికీ తెలుసు. ఆ నంబర్స్ వాళ్ళకైనా కన్సర్న్ వాళ్ళకైనా ఫోన్ చేసి చెప్పవచ్చు. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యంగా ఈరోజు అక్రమంగా తరలించే మద్యం వాళ్ళు డైరెక్ట్గా మనకు తెలిసి జరగడం లేదు. వాళ్ళు వివిధ ఒక ఏదైనా క్రైమ్ చేయాలంటే ఏదో విధంగా వాళ్ళు దాన్ని దాపరికంగా చేయడం జరుగుతుంది. ఎందుకంటే లారీలు ఇప్పుడు మన ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ట్రాన్స్పోర్ట్లో లారీల్లో కింద వాళ్ళు ఆ లిక్కర్ పెట్టుకోవడము, పైన మిగతా సిమెంట్ కానీ లేదా ఐరన్ కానీ ఇలాంటివి పెట్టుకోవడము, అలాగే కొన్ని ఈ ఏసీసీ ఈరోజు పట్టుకున్నాం, ఖమ్మంలో ఒక కేసు ఈరోజు పట్టుకున్నాం, 39 కేసుల అక్రమ మద్యం తెలంగాణ నుంచి వచ్చింది. 3 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. 2 4-డెకోస్పాట్ కారు ఒకటి. శ్రీ రాఘవేంద్ర స్వామి వారి 349వ ఆరాధన మహోత్సవాలు స్థానిక సంతపేట రాఘవేంద్ర స్వామి బృందావనంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి అభిషేక విశేష అలంకరణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బృందావనం వ్యవస్థాపక అధ్యక్షులు చింతపల్లి గోపీచంద్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సంయోజన కన్నా పుత్రదా
రెండు రోజులుగా నిన్నటి నుంచి ప్రారంభమైనవి. మూడో తేదీ నుంచి గోపూజ ప్రారంభ పూజ జరిగింది. అదేవిధంగా నిన్న పూర్వారాధన జరిగింది. పూర్వారాధనలో స్వామివారు అభిషేకం, మహో విశేష అలంకరణ మొదలు కార్యక్రమాలు జరిగినాయి. శ్రీ వజ్ర వెంకటరామయ్య గారు, గాలి నాగేశ్వరరావు గారు మరియు చక్క నాగేశ్వరరావు బృందంచే శ్రీ రాఘవేంద్ర స్వామి అష్టోత్తర శతనామ పారాయణం జరిగింది. అదేవిధంగా శ్రీ భాగవతల శారదాంబ గారు మరియు కుమారి గారులచే విష్ణు సహస్రనామ సంకీర్తనలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈరోజు మధ్యారాధన అనగా స్వామివారు బృందావన ప్రవేశం గావించిన రోజు. ఇది ముఖ్య పర్వదినము స్వామివారికి. ఈ కరోనా వైరస్ కారణంగా ఒక ప్రభుత్వ ఆదేశాలకు అనుసరించి అతి తక్కువ మందితో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాము. అదేవిధంగా రేపు కూడా ఉత్తరారాధన ఉంది. ఉత్తరారాధనలో మిగతా పూజలన్నీ కూడా స్వామివారి ఆరాధనా కార్యక్రమాలను ఈ సంవత్సరం కూడా శ్రీ రాఘవేంద్ర సేవా సమితి బృందావనం సంతపేట ఒంగోలు వారు నిర్వహించడం ముదావహం. ముఖ్యంగా వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ చింతపల్లి గోపీచంద్ గారు, వారి ఇతర కార్యవర్గ సభ్యులు కూడా అభినందనీయులు. ఒక ముఖ్య విషయం మనం గమనించాలి, ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం చేపట్టినా కూడా, ఏ దైవ కార్యక్రమాలు నిర్వహించినా కూడా దాని వెనుక ఒక పారమార్థికత ఉంటుంది. అదేంటంటే జనహితం, లోకహితం, ప్రజలందరూ కూడా బాగుండాలి అన్న సత్సంకల్పంతో సర్వే జన సుఖినో భవంతు అన్న ఆర్యోక్తి తర్వాత, ముఖ్యంగా ఇది మన భారతీయ ఆధ్యాత్మికతకు ప్రతీక అన్నమాట. ఇంకా హైందవ మతతత్వ రూపంలోకి వెళ్ళినట్లయితే మనం గమనించాల్సింది, నేనే కాదు పశుపక్ష్యాదులు, ప్రాణికోటి, జీవరాశులు అందరూ కూడా సుఖంగా సుభిక్షంగా ఉండాలన్నది మన హైందవ మత తత్వం. దానికి ప్రతీకగానే లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు అన్న ఆర్యోక్తి చూశారా. సర్వే జనా సుఖినో భవంతు, లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు, ఎంతటి మంచి ఆర్యోక్తులు. అది మన భారతీయ తత్వానికి ప్రతీకలు అన్నమాట. వీటిని పురస్కరించుకొని ఇవి ఉండాలనే సత్సంకల్పంతో మనం స్వామివారి సేవలు నిర్వహించడం జరుగుతున్నది. ఇదే కంటిన్యూ అవ్వాలి. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నది. మనుషు ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః. ఓం నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారకం ప్రపద్యే వెంకటేశాఖ్యాం తదేవ కవచం మమ సహస్రశీర్ష పురుషో వెంకటేశ శిరోవతు ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణాన్ రక్షతు మే హరిః. ఆకాశరాట్ సుతానాద ఆత్మానాం మే సదావతు. దేవదేవోత్తమోపాయాద్ దేహం మే వెంకటేశ్వరః. సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజానీశ్వరః. పాలయేన్మాం సదా కర్మ సాఫల్యం నః ప్రయచ్చతు. యయే తద్వజ్రకవచం అభేద్యం వెంకటేశితుః. మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పూజ్యాయ రాఘవేంద్రాయ సచ్చద్రమృతాయ చ వైతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే శ్రీమతే రాఘవేంద్రాయ సర్వావిష్టప్రదాయనే మంత్రాలయ నివాసాయ శ్రీ గురురాజాయ రాఘవేంద్రాయ నమః. ఓం గురుభ్యో నమః. శ్రీ రాఘవేంద్రస్వామి బృందావనం సంతపేట ఒంగోలు స్వామివారి 349వ ఆరాధన దినోత్సవం సందర్భంగా ఈరోజు మధ్యారాధన బ్రాహ్మణ సేవా అలంకరణ జరుగుతున్నవి. భక్తులెల్లరూ విచ్చేసి అయోధ్య ఆలయ భూమి పూజ సందర్భంగా స్థానిక సప్త నాగమాత నిలయంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అహం గురుగాదరం కృష్ణం విధుం గోత్రస్య వెంకటేశ్వర. సీతాముఖాం మూర్హ చంచరీకో నిరంతరం మంగళమాతనోతు. వైదేహీ సైతం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మన్మయ్యాసనే సుస్థితం. అగ్రే వాచయితి ప్రబన్యం సుతే తత్వం మునిజ్ఞప్రం వ్యాఖ్యాంతం. భరతాభిః పర్వతం రామం భజే స్యాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నారాయణ నారాయణ మారియాయ మనోచక్రవర్తనాయ సార్వభౌమాయ మంగళం.
రామచంద్ర ప్రభు సీతాలక్ష్మణ హనుమ సమేత రామచంద్ర ప్రభుకి జై జై అయోధ్య వాసునికి జై రామ భక్త హనుమానికి జై సీతామాయకి జై సోదర లక్ష్మణునికి జై జై జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని గురించి అందరూ సంతోషిస్తూ ఉన్నారు 500 సంవత్సరాల నుంచి లేని కార్యక్రమం ఈరోజు జరుగుతుంది కాబట్టి హిందూ మతస్థులు అందరూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రతి గుళ్ళో పూజా కార్యక్రమాలు రాములవారి పూజా కార్యక్రమాలు కావించి వారి ప్రసాదం వినియోగం చేసి సాయంకాలం 6 గంటలకి దీపాలు ప్రతి ఇంటి దగ్గర 9 దీపాలు వెలిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాము కాబట్టి ఇది చాలా సంతోషకరమైన విషయం కాబట్టి అందరూ ఈ కార్యక్రమాలను జరుగుతూ ప్రసాద వితరణ సాయంత్రం ప్రతి ఒక్క ఇంట్లో దేవాలయాల్లో దీపాలు వెలిగించి బాణాసంచా కాల్చే విధంగా ప్రణాళిక రూపొందించాము అదేవిధంగా ప్రతి ఒక్క ఇంటి మీద కూడా భగవన్నామ కాషాయ ధ్వజాన్ని వెలిగించవలసి ఎగరవేయవలసిందిగా ప్రతి ఒక్క హిందువును మనం ఎందుకంటే మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా హిందువులే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రామజన్మభూమిలో ఈరోజు జరుగుతున్న శంకుస్థాపన కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం అక్టోబర్ చివరికి వెలుగుండా మొదటి టెనల్ పూర్తి జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఘనంగా రాఘవేంద్ర స్వామి ఆరాధనలు ఈ వార్త సమాప్తం నమస్కారం.